హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పబన్ బోడా. ఈరోజు స్పెషల్ ది బెస్ట్ కాలీఫ్లవర్ కర్రీని చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా మీ ఇంటి నుండే వన్ ఆఫ్ ది బెస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఎగ్జాక్ట్ పక్కా మెజర్మెంట్స్తో నేను చెప్తున్నట్టుగా ప్రిపేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ ప్రాసెసింగ్ చూద్దాం. ఒక కడాయిలో 1.5 కప్ల వెజిటబుల్ ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ స్టవ్ లో ఫ్లేమ్లో లైట్గా హీట్ అయ్యాక ఓ 2 ఇంచుల 2-3 దాల్చిన చెక్క వేసి 1/2 టేబుల్ స్పూన్ల లవంగాలు, 1 స్పూన్ల యాలకులు వేసి కాసేపు ఫ్రై అయ్యాక 1 కప్ల నైస్గా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి కాసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాక దాదాపు 2.5 కప్ల నైస్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఈ ఆయిల్లో ఆనియన్స్ మగ్గాలి. అప్పటి వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. కాసేపటి తర్వాత ఆనియన్స్ లైట్గా మగ్గుతుంది. అప్పుడు 1 కప్ల హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి నాన్ స్టాప్గా ఈ స్పైసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టాలి. అప్పటి వరకు కలిపి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేయండి. కాసేపు కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ వేసి కాసేపు ఈ ఆనియన్ స్పైసెస్ మిశ్రమంలో బాగా ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాము కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు కలిపి 1/2 కప్ల కొరియాండర్ పౌడర్ వేసి కాసేపు కలుపుకొని 2 కప్ల మిక్సీలో పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసి ఈ మసాలా మొత్తం బాగా పట్టేటట్టు కాసేపు కలుపుకోవాలి. ఈ మిశ్రమం కాసేపు కలుపుకున్నాక దాదాపు 2 లీటర్ల వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెట్టి 5 to 7 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 6-7 నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి. వావ్, తిక్కు గ్రేవీతో సలసల మరుగుతూ కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు 2 నిమిషాల పాటు మిశ్రమం మొత్తం కలుపుకొని ఆల్రెడీ వాటర్లో 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న 4-5 పెద్ద సైజు గల గోబీ వేసి ఈ క్యాలీఫ్లవర్కి ఈ గ్రేవీ మిశ్రమం బాగా పట్టాలి. అప్పటి వరకు నాన్ స్టాప్గా నెమ్మదిగా కలిపేసుకోండి. కాసేపు కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వెజిటబుల్ మసాలా వేసి మళ్ళీ ఈ మసాలా గోబీకి బాగా పట్టాలి. అప్పటి వరకు నెమ్మదిగా కలపండి. మళ్ళీ చెప్తున్నా, ఇలా నెమ్మదిగానే కలపండి. ఎందుకంటే ఈ క్యాలీఫ్లవర్ని మనం ఉడకబెట్టి వేశాము, స్పీడ్గా కలపడం వలన విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. కాసేపు నెమ్మదిగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు కాసేపు కలుపుకొని నైస్గా చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని 1 నిమిషం పాటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. ది బెస్ట్ గోబీ కర్రీ రెడీ నౌ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్, చాలామంది ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు. అందుకని నేను వీడియోస్ పెట్టిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పవన్ బుడా.